అందరూ ఎవ్వడికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విషం జిమ్మే పరిస్థితిలో వచ్చారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టారు. 1 30 టన్నులు, 11,20,000 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా 3 బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం, అదే కాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే కాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది. 15 మెట్రిక్ టన్ల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ 2గా విరిగిపోయే పరిస్థితికి వచ్చింది. 2 కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి. అదే కాలం జరుగుంటే, కాలాన్నే కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా సిగ్గుదిలిపెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు. మీరు మీ బోర్డ్స్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు? మీది కాదని అంటున్నారు. మీది కాదంటే మీరు రంగెందుకు వేశారు? మేము ఇవన్నీ అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు. ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు. ఇది ఒక జాతి ద్రోహం, విద్వేషం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా లెక్కలేనితనంతో, ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది చూస్తే 170 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు. ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే 70 సంవత్సరాలు సర్వీస్ చేసింది. 200,000 ఎకరాలకు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి ప్రాజెక్ట్ పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక యుద్ధమే చేశాం, వరదల పైన ఒక యుద్ధం చేశాం. ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి, నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గండులకు కారణమైన అవన్నీ పూడ్చాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ గండ్లు పడకుండా ఉండుంటే ఇంత కష్టం ఉండేది కాదు. హ్యాండిల్ చేయడం సులభం. నీళ్ళల్లో పోవాలి. నా జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను, ఉదుహుదు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను, తిత్లీ చూశాను. అక్కడ జరిగింది, ఒకసారి విపత్తు వస్తుంది, ఆ విపత్తు వెళ్ళిపోతుంది, ఆ తర్వాత మనం రెస్టరేషన్ కానీ రిలీఫ్ కానీ ఫాస్ట్గా చేశాం. ఇక్కడ రిలీఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు. 8 అడుగులు, 10 అడుగులు, 12 అడుగులు నీళ్లు, నీటి ప్రవాహం కూడా ఉధృతం. ఒకసారి NDRF చేతులు తీశారు, మేము వెళ్ళలేం, మేము వెళితే కొట్టుకొని పోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ మళ్ళీ అడుక్కొని ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాం. ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్లు పంపించాం. హెలికాప్టర్లు కూడా మీరు చూస్తే మొదటి రోజున ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే పడిందో, నీళ్ళు అయితే వచ్చినాయో, ఆ రోజు రాత్రి నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి కేంద్రంలో హెలికాప్టర్స్ పంపించమని, NDRFను పంపించమని, పవర్ బోట్స్ పంపించమని వారికి అప్పుడే చెప్పాను. దాంతో తెల్లవారే కొందికి ఎక్కడెక్కడో ఉండే బోట్ల్ని ఎయిర్లిఫ్ట్ చేశారు. పంజాబ్ నుంచి పంపించారు, చెన్నై నుంచి పంపించారు, బెంగళూరు నుంచి పంపించారు. వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ బోట్లు కానీ, అదే మారిగా NDRF స్టాఫ్ను కానీ పెద్ద ఎత్తున పంపించారు. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరి సహకారంతో పనిచేశాం. మళ్ళీ తక్కువ ఉంటే 2వ రోజు ఇంకా ఎక్కువ తెప్పించాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజల్ని కొంతవరకు ఆదుకోగలిగాం. ప్రాణ నష్టం తగ్గించాం, ఆస్తి నష్టాన్ని తగ్గించలేకపోయాం. ఎందుకంటే ఒక్కసారి నీళ్లు వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే అన్ని వస్తువులు, బట్టలు, మంచం, లేకపోతే అక్కడే బెడ్డు, అదే మారిగా వంట చేసే వంట సామాగ్రి, ఫ్యాను, లేకపోతే వంట గ్యాసు, తర్వాత స్టవ్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా, ప్రతి ఒక్క ఇంట్లో ఒక వాషింగ్ మెషిన్ ఉంది, ఒక మిక్సర్ ఉంది, లేకపోతే ఒక ఫ్రిడ్జ్.